మాన్యం జాగృతి కోసమే మాన్యం మనుగడ మాసపత్రిక మాన్యం టీవీ మాన్యంటీవీ.com వెబ్సైట్ మాన్యం టీవీ యాప్లను ప్రారంభిస్తున్నామని ప్రభుత్వ విప్ మాన్యం మీడియా గ్రూప్ చైర్మన్ రేగా కాంతారావు అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మాన్యం మనుగడ మాన్యం టీవీ బ్రోచర్లను విడుదల చేసిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని మాన్యం ప్రజల చైతన్యం కోసం సమాజంలోని ఇరు వర్గాలతో పోటీపడి అవకాశాలు దక్కించుకోవడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీ చరిత్ర ఉద్యమాలు హక్కులు చట్టాలపై అవగాహన పెంపొందించడం కోసం సమగ్ర సమాచార మాసపత్రికగా మాన్యం మనుగడ సాంస్కృతిక వారధిగా మాన్యం టీవీని తీసుకొస్తున్నామని చెప్పారు. వీటిని ఆదివాసీలు ఏజెన్సీ ప్రజలు ఆదరించాలన్నారు. అందరికీ అవగాహన కల్పించడం కోసం అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా మరి వాటి అమలు తీరు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా అనేక రకాల్లో ఆదివాసీ యువతకు మరి ఏ విధమైనటువంటి అవకాశాలు ఉన్నాయనే దాని మీద పూర్తి స్థాయి అవగాహన కోసం మరి ఆదివాసుల చరిత్ర ఏంటనేది కూడా సమాజానికి కనవలసింది. అనేక అంశాల మీద మాసపత్రికని విడుదల చేస్తా ఉన్నాం. దానికి సంబంధించిన బ్రోచర్ ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. దసరాకి పెద్ద ఎత్తున మా టీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు కేటీఆర్ గారి చేతుల మీదుగా ఆ పుస్తకాన్ని హైదరాబాద్ వేదికగా విడుదల చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి సందాదారులుగా సర్పంచులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, అభిమానులు కావచ్చు, స్నేహ విలాసులు కావచ్చు, చందాదారులుగా చేరినటువంటి వాళ్ళకు ఈ పుస్తకాలను నేరుగా వారింటికే పోస్టల్ ద్వారా పంపిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇలాగానే ఇచ్చేసినటువంటి స్థానిక సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీటీసీ గారు, ఎంపీటీ గారు, పత్రికా మిత్రులు, స్నేహితులు, అసలు అందరి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సరే.